జనగామ జిల్లాలో జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తూ భారీ ఎత్తున జనాలను తరలించి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. జనగామ టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం వద్ద స్థల పరిశీలన చేసిన అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీమతి కవిత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాష్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, తాటికొండ రాజయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. వీటికొచ్చినప్పుడు ఏడిపే వచ్చింది చెప్పాలంటే, దేవుకుల మండలంకి వస్తే ఇంత బాగున్నది, ఒక చెక్ డ్యామ్ లేదు, తండల పోతండ, ధర్మపుర తండల పోతండ, ఏ తండ మీద మంచిళ్ళు 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 అనేది, బోరింగ్ లేవు, ట్యాంకులు లేవు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి తండల ప్రతి చిన్న దగ్గర కూడా ట్యాంకులు కట్టి ఇంటింటికి నీళ్ళిచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. కూడా కాంగ్రెస్ వాడు బీజేపీ ఇలా బోర్లు వేసుకున్నాం, ట్యాంకులు కట్టుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం. ఏ తండకైనా రోడ్డు లేకపోయేది, ఇలా ప్రతి తండకు రోడ్డు మంజూరు చేసుకున్నాం. కొన్ని పనులు అవుతున్నాయి, కొన్ని అయినాయి, ఎన్ని మనకు అవపడుతున్నాయి. ఇదే కాదు, నీళ్లు లా 3 లక్షలకు 4 లక్షలకు ఇక్కడ ఉండేది, 20 వేలకు 30 వేలకు ఇక్కడ ఉండేది, ఎంత పోయింది ఇప్పుడు 30 లక్షలకు ఎక్కడన్నా దొరుకుతలేదు. ఇవాళ నీళ్ళు వచ్చింది, చెక్ డ్యాంలు కట్టుకున్నాం, 24 గంటలు కరెంట్. మొన్న నీ కరెంటు లెక్కలేసిన నేను సబ్ కంపెనీలో నేను ఇంపను, నేను ఒక్కొక్క మోటార్కు 25 నుంచి 70 వేల దాకా బిల్లు కడుతున్నా మీ తరఫున. 2 మోటార్లు ఉంటే 3 మోటార్లు ఉంటే ఎంత కడుతున్నాం సంవత్సరానికి? ఒక్కొక్క రైతుకు మినిమం 1 లక్ష రూపాయలు సబ్సిడీ కింద ఇస్తాను మనం కేసీఆర్ గారు. 10,000 రైతు బంధు అనుకో, రైతు బీమా అనుకో, ఇవన్నీ కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం. నేను అధ్యక్షుడు కానీ, కార్యదర్శిని కానీ, కార్యకర్తలకు కానీ, అనుబంధ సంస్థ అధ్యక్షుడు ఒక్కడే చెప్తున్నాను, మండలంలో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అని లెక్క మీ దగ్గర ఉండాలి. ఏ గ్రామంలో మీకు ఒక డైరీ పెట్టుకోవాలి,